మాతృదేవో భవ. దీనాశ్యంబున నిన్ను చూచుటొకటే తెల్గింటి పద్యం బటుల్ నా నేర్వంబడు విద్యలోకజననీ. జగన్మాత, దీనాశ్యంబున నిన్ను చూచుటొకటే తెల్గింటి పద్యం బటుల్ నా నేర్వంబడు విద్యలోకజనని. నన్నిట్లు ఘోరార్ణవధ్వానం బందున వీడిపుచ్చి బ్రతుకధ్వాన్నంబుగా జేయుదే. నన్నిట్లు ఘోరార్ణవధ్వానం బందున వీడిపుచ్చి బ్రతుకధ్వాన్నంబుగా జేయుదే. నీనా బంధములిట్టి పాటివే జగన్ నిర్మాణ ధర్మప్రియ. నీనా బంధములిట్టి పాటివే జగన్ నిర్మాణ ధర్మప్రియ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1178వ భాగానికి స్తోత్రమం జరిగి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 78వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాళిమ ప్రభావలంబి కంఠకందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరఛేదం పురఛేదం భవఛేదం మఖఛేదం గజఛేదాంధకఛేదం తమంతకఛేదం భజే. ఒక్కొక్క పదం వెనకాల ఉండే కథలు చెప్పుకోవడం వల్ల మనకి ఈ శ్లోక విశ్లేషణ ఆలస్యం అవుతుంది. ఈ సమయం మనకి తర్వాత దాంట్లో కలిసి వస్తుంది. అక్కడ ఇవే మాటలు వస్తాయి, ఒక శబ్దం తేడా తప్పితే. గజఛేదాంధకఛేదం తమంతకఛేదం భజే. అంధకాసుర సంహారంలో ఉండే విశేషాలు మనకి ఇవాళ యువతరానికి కలిగించవలసిన అనుకూల దృక్పథంతో సహా అన్వయించి మనం చెప్పుకున్నాం. అంతకఛేదం, శివుణ్ణి యమధర్మరాజును అంతం చేశాడు అంటారు. యముడి గుండెల మీద తన్నాడు అంటారు. మార్కండేయుడి కథనే దానికి ఉదాహరణగా చెబుతారు. మృకండు మహర్షి కుమారుడు మార్కండేయుడు, ఆ తల్లిదండ్రులకు సంతానం లేక సంతానం కోసం శివుడి గురించి తపస్సు చేస్తే శివుడు అడిగట్ట, మీకు 100 ఏళ్ళు బతుకుతాడు దుర్మార్గుడు అవుతాడు వాడు కావాలా, 16 ఏళ్ళు బతుకుతాడు సన్మార్గుడు అవుతాడు వాడు కావాలా? ఆలోచించండి, పురాణ కథలు ఎంత గొప్పవో. ఏమిటండి ఆ వరం? ఒక అబ్బాయిగా కావాలంటే అబ్బాయిని ఇచ్చేసి పోయేదానికి ఆయనకి ఎందుకు ఇది? జీవితంలో ఎలా ఆలోచించాలో మనకు తెలియజేస్తాయి ఈ కథలు. దీన్ని తెలుగులో సామెతగా చెప్పారు, కాకిలా కలకాలం బతకడం కంటే హంసలా 6 నెలలు బతకడం మంచిది. దీర్ఘకాలం బతకడం సమస్య కాదు, బతకచ్చు. భీష్ముడిలా బతకాలి, పోతే అభిమన్యుడిలా పోవాలి. అటు కాకుండా ఇటు కాకుండా దేనికి ఇది? ఎందుకు బతికామో తెలియకుండా. ఏమిటండి బతికి మీరు సాధించింది ఏంటంటే 3 మేళ్ళ కట్టామండి, 6 అడవులు కొన్నా, ఇదే ఇదేనా? మేళ్ళ కట్టిన తాపీ మేస్త్రి 20 మేళ్ళ కట్టాడు. 3 మేళ్ళు ఏంటి? 20 మేళ్ళ కట్టాడు తాపీ మేస్త్రి. 3 మేళ్ళ కట్టడం ఏంటి? సొంతం అండి. సొంతం అయితే మనం ఏమైనా దొల్లేమా? ఎప్పుడు మనం నిలబడింది 2 అడుగులు నేలే, పడుకున్నది 6 అడుగులు నేలే. సొంతం అనడానికి కూడా ఏం లేదండి. పక్కగా చెబితే సొంతం అంటే సొంతం అనేది నీ మనోభావన. అందులో ఎవరెవరో ఉంటున్నారో ఏదో అనుభవిస్తున్నారు, మనకేం సంబంధంలా. సొంతం అనడానికి కూడా లేదు, మనం అనుభవిస్తున్నాం అనడానికి కూడా లేదు. అంటే సక్రమంగా సంపాదిస్తున్న దాంట్లోనే ఇన్ని అనవసర ప్రక్రియలు కనపడుతుంటే అక్రమంగా ఎలా సంపాదిస్తారు? ఏం చేసుకుంటారు? ఎక్కడ ఆనందంగా ఉంటారు? వీళ్ళు 1000 కోట్లు ఎగ్గొట్టేసేసి ఎక్కడెక్కడో తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారని చెప్పుకున్నా వాళ్ళు బాధపడుతున్నారు, జనాన్ని బాధ పెట్టారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ మీదే నమ్మకం పోయింది. వెనక ఏదైనా బాకీ వసూలు కాకపోతే దాని మీద శ్రీరామ శ్రీరామ అని రాసేవారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ప్రతి కాగితం మీద అదే రాసుకుంటారు. ఇంకా 11,000 సార్లు రాస్తారు. ఎంత పుణ్యమో 11,000 కోట్లు. ప్రతి దాని మీద శ్రీరామ శ్రీరామ రాసేస్తే శ్రీరాముడు కడతాడు ఆ బాకీ. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అసలు మనుషుల్లో ఆ జ్ఞాన వైరాగ్యాలు పెంపొందించేటువంటి ప్రయత్నమే మనం చేయాలి. మన జీవితంలో కూడా అది చేసుకోవాలి. వైరాగ్యం అనే దాన్ని ఏదో విచిత్రమైన వస్తువు కింద చూడడం. అసలు ఎవడన్నా 25 ఏళ్ళు కొరాడు వైరాగ్యంతో మాట్లాడితే నీకు ఇప్పుడు ఇదేమిట్రా అన్నాడు. ఏ వాడు మంచి మార్గంలోనే ఉన్నాడమ్మా? 25 ఏళ్ళప్పుడు అన్నీ దున్నేసి దోచేసుకోవాలా? అదే ఇటువంటి కథలు మనకు తెలియజేస్తాయి ఆ సందేశాన్ని. మంచి మార్గంలో ఉండడం ముఖ్యం, మంచివాడై ఉండడం ముఖ్యం. వాడు ఎక్కువ కాలం బతకడం అనేది ముఖ్యమైన విషయం కాదు. అందుకే మీకు 16 ఏళ్ళే బతికేటువంటి వాడు మంచివాడు కావాలా, 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బతికేవాడు చెడ్డవాడు కావాలంటే వారు చాలా తెలివైన వాళ్ళు మనకంటే.
మనమైతే ఎలా ఆలోచిస్తామో, వాడు మంచివాడైతే ఏం ఉపయోగం, వాడు పోతాట మళ్ళీ మనం ఏడుస్తూ కూర్చోవాలి. ఏదో 100 ఏళ్ళు అడిగేస్తే వాడు పోయాక మనం పోయాక వాడు పోతాడు కాబట్టి గొడవ లేదు, ఇలా ఆలోచిస్తాం. కానీ ఇన్నాళ్ళు ఎంత హింస పడిపోవాలి వాడితోటి, సమాజానికి ఎంత నష్టం, ఆ సామాజిక దృష్టి లేకపోవడమే. మృకండ మహర్షికి ఉంది, ఆయన భార్యకు ఉంది, అందుకే వాళ్ళు అన్నారు మాకెందుకు వచ్చింది తన లైఫ్, వెధ పనికి మాలిన వెధవ ఒకడు పుట్టి 100 ఏళ్ళు బతికితే మాకెందుకు, ఆ 16 ఏళ్ళు వాడిని ఇప్పించు, వాడు వెళ్ళిపోయినా మంచిదే, మా ఏడుపు ఏదో మేము ఏడుస్తాం, వాడితో పాటు మేము వెళ్ళిపోతాం, కానీ దుర్మార్గుణ్ణి మేము భరించలేమనేటువంటి గొప్ప తల్లిదండ్రులు ఆ రోజుల్లో ఉన్నారండి. ఇవాళ మన చదువుల్లో మనం ఎప్పుడైనా పిల్లలకు ఆ విషయం చెబుతున్నావా, నువ్వు మంచివాడివి కావడం ముఖ్యం, నువ్వు మంచివాడివి కావడం ముఖ్యం, నీ మంచితనం కోసమే నేను బడికి పంపిస్తున్నా, నీ మంచితనం కోసమే నన్ను చదువులో చేర్పించా, నీ మంచి గుణం కోసమే నేను అంత ఫీజు కట్టా అని తల్లి అయినా తండ్రి అయినా పిల్లాడితో అన్నారండి అంటే శతకోటి నమస్కారాలమ్మా. ఎవరు అండం లేదు, నీకు ర్యాంక్ రావాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు అమెరికాలో ఉండాలి, నువ్వు చాలా పెద్దవాడు అయిపోవాలి, ఇంకా నోరో ఇలా పెట్టేసి ఇంకా అంతే. ఇదే మాట్లాడుతున్నాం. వాళ్ళు అలా చాలా పెద్దవాళ్ళు అవుతున్నారు, బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టేస్తున్నారు. ఇప్పుడు ఎగ్గొట్టేశారని చెప్పుకుంటున్న పెద్ద మనుషులు ఎవరునండి, వీళ్ళ వయస్సులు మీరు గమనించండి, ఎవడు 50 మించి ఏం లేవండి, 50 పోనీ 60 55 60 అనుకో. వీళ్ళందరూ కూడా చిన్నతనంలోనూ ఓ నీతి పద్యాలు, వేమన పద్యాలు, సుమతి పద్యాలు అని చదివేసిన వాళ్ళే, మాతృభాషలో విద్యాబోధన కూడా నేర్చుకున్న వాళ్ళే. కేవలం మాతృభాష పరభాష వల్ల అయిపోతారు, నేర్పుతున్న విషయాలు ఏమిటి? మాతృభాషలో నేర్పినా కూడా దుర్మార్గాలు నేర్పితే ఎందుక విద్య? ఇప్పుడు పరభాషతో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే అసలు ఏం నేర్పుతున్నాడో తెలియని పరిస్థితి ఉంది. నేర్చిపోయేవాడికి తెలియదు, నేర్చుకునేవాడికి తెలియదు, అయోమయం జగన్నాథమైంది. అంచేతను ఆ ధోరణతో ఆలోచించండి, ఏదో తెలుస్తుందో. అందుకని వాళ్ళు మాకు చాలన్నారు, పోతే పోతాడు అన్నారు. అంటే మన చిన్నతనం నుంచి పిల్లలకి బతుకుండడం, ఆరోగ్యంగా ఉండడం, ఇదేది ముఖ్యం కాదు, సమాజానికి సేవ చేయడం, మనం మంచిగా ఉండడం అదే ముఖ్యం. ఒక తప్పు చిన్నపిల్లాడి నుంచి జరిగిందంటే నయానో భయానో చెప్పి తీరాలి. పిల్లలు అలాగే ఉంటారని తేలిగ్గా తీసుకోకూడదు, దాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి. వాడికి అంత కనపడకపోయినా సరే వాడికి ఎంత చెప్పాలో అంత చెప్పాలి. నేను టికెట్ లేకుండా బస్సు ఎక్కాను, టికెట్ లేకుండా రైలు ఎక్కానంటే గోప పగిలిపోవాలి వెంటనే, నా కడుపును ఎందుకు పుట్టావని ప్రశ్నించాలి. అంత తీవ్రత ఉంటే ఇంకే సమాజంలో అవునా, వెరీ ఇంటెలిజెంట్, నా చిన్నతనంలో నేను కూడా అలాగే చేశాను, తండ్రి ఇంకో లేలా చెప్తాడు అక్కడ శ్రీకృష్ణ లేలలాగా, వాడు ఇంకాస్త వెధవవుతాడు. ఒక తప్పు జరిగింది మన పిల్లాడి వల్ల, అబద్ధం ఆడుతున్నాడు, అబద్ధం ఆడితే వెంటనే చెప్పొద్దండి, హెచ్చరించదండి, హెచ్చరించరు. ఇప్పుడు ఎందుకు శివుడు ఆయన కాపాడాడు ఆ తల్లిదండ్రులు కారణంగా? అంటే ఆ తల్లిదండ్రులు ఏం కోరుకున్నారంటే మాకు పిల్లలు సుదీర్ఘకాలం జీవించడం ముఖ్యం కాదు, మంచివాళ్ళే ఉండడం ముఖ్యం, ఎందుకంటే మా పిల్లాడి వల్ల సమాజానికి అపకారం జరగదు, మాకు మా దుఃఖం మాకున్నా మంచిది. ఎంత త్యాగమూర్తులు అండి నిజంగా వాళ్ళు. ఓ అల్లూరు సీతారామరాజుని కన్నవాళ్ళు, ఓ శివాజీని కన్నవాళ్ళు ఇలాగే ఆలోచించారమ్మా, కాబట్టి వాళ్ళు మహానుభావులు అయ్యారు. ఓ భగత్ సింగ్ని కన్నతల్లి ఇలా ఆలోచించి చెప్పబట్టి ఆ వీరుడు అంత సాహసం చేశాడు, ఉరికొయ్యను అందుకున్నాడు, ఉయ్యాల్లో ఊగాడు, వేసుకో నేను క్షమాపణ చెప్పనన్నాడంతే. బ్రిటిష్ అధికారులను కాల్చడం తప్పైంది అని ఒక క్షమాపణ చెప్పబోయా, నిన్ను బతికించేలా చేస్తామని ఆనాటి సమస్త నాయకులు ఆయన జైలుకెళ్ళి బతిమాలినా సరే క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్టు ఒప్పుకోవడమే కదా, నేను ఒప్పుకోనండి తలకాయ పోయినా సరే అనండి. ఆ భగత్ సింగ్ పుట్టిన జాతి నాది, ఆ భగత్ సింగ్ పుట్టిన భారతదేశం ఇది. ఇవాళ భగత్ సింగులు పుడుతున్నారు పనికి మాలిన గ్యాంగ్ అంతా. భగత్ సింగులు ఎందుకు పుడతారు ఇక్కడ? మన చదువులు అలా ఉన్నాయి, మన పెంపకాలు అలా ఉన్నాయి. స్వార్థం స్వార్థం స్వార్థం, నీ మార్కులు, నీ ర్యాంకు, నీ బాగు అంతే. అందరూ బాగుండం మనకు కావాలి, అందరూ బాగుండం మనకు కావాలి. మృకండు మహర్షిలాగా ఆయన భార్యలాగా ఆలోచించగలిగితే ఎంత బాగుండేది సమాజం. క్షణ విరామంలోనే నవజీవన వేదానికి పునఃస్వాగతం. శివుడు అలాగే నవ్వుకుని ఆ దంపతుల ఔదార్యానికి సంతోషించి వరం ఇచ్చాడు. మృకండు మహర్షి కుమారుడు కాబట్టి మృకండు శబ్దం నుంచి మార్కండేయ అని వచ్చింది ఆ పేరుతో ఆయన అందరూ పిలిచారు. కానీ పాపం తల్లిదండ్రులు ఎంతైనా మమకారం కావడం వల్ల అతను ఏదో 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోవాలి. అప్పట్లో ఆ ఋషులు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది అంటే గతే లోకేన కర్తవ్య భవిష్యం నైవ చింతయేత్ వర్తమానేషు కార్యేషు వర్తంతేహి విచక్షణాక. గతించిన దాని గురించి ఆలోచించేవారు కాదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందని కూడా ఎక్కువ ఊరికే భయాలు పెంచుకుని కూర్చునేవాడు కాదు. వర్తమానేషు కార్యేషు వర్తంతేహి విచక్షణ, విచక్షణా జ్ఞానం కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు కాబట్టి వర్తమానం ఏమిటో చూసుకుని ఆ కొడుకును సద్గుణాలతో పెంచారు. శివవరం వల్ల వాడింత మరింత సద్గుణవంతుడయ్యాడు, చాలా సంతోషించేవారు. ఏదో లీలామాత్రంగా అతని మృతి గురించి వాళ్ళకు గుర్తొచ్చినా ఎప్పుడూ తలుచుకునేవాళ్ళు కాదు, వదిలేసేవాళ్ళ విషయం. ఇప్పుడు ఇంకా 4 7 ఇలా వదిలేదు. కానీ 15 ఏళ్ళు దాటి 16 ఏట ప్రవేశించాక సహజంగా మరి అనిపిస్తుంది కదండి డెడ్ లైన్,
మృత్యురేఖ దగ్గరికి వచ్చేసింది. పాపం వాళ్ళు బెంగగా ఉన్నారు. ఆ బెంగని కొడుకు గమనించి, అమ్మా ఏమిటమ్మా అస్తమానం ఈ మధ్య కన్నీళ్ళు పెట్టుకుంటున్నామంటే, ఏం లేదు నాన్న. ఆ తల్లి చెప్పలేదండి, ఏం లేదు నాన్న, ఏదో రా ఊరికి ఇందాక ఏవో కూరగాయలు అవి తరుగుతుంటే ఆ పచ్చిమిరపకాయ కంట్లో పడిందమ్మా, రసం చిందింది అందుకని అదో చెప్పేది, చెప్పేది కాదు. చివరికి తండ్రి గంభీరంగా ఉండి ఎప్పుడూ తపస్సులో ఉంటూ వేద పాండిత్యంలో వేద పారాయణలో ఉండేటువంటి తండ్రి కూడా అప్పుడప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు బాధపడుతూ ఉండడం, తల్లి తండ్రి కలిసి బాధపడుతూ ఉండడం, ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండడం చూసి ఏదో ఉంది ఏదో ఉంది అనిపించింది మార్కండేయుడు తల్లిదండ్రులను అడిగాడు. చివరికి వాళ్ళు ఇంకా చివరి దశ వచ్చాక ఇంకా 2-3 నెలలు మాత్రమే ఆయుర్దాయం ఉందనగా చెప్పేశారు. పుట్టినరోజు దగ్గరికి వస్తుంటే వీళ్ళకి అది భయంకరంగా పోయిన రోజులో కనపడుతుంది. ఎక్కడైనా తల్లిదండ్రులు పోతే పిల్లలు అంత్యక్రియలు నిర్వహిస్తారు, మా కుమారుడికి మేము అంత్యక్రియలు నిర్వహించవలసి రావడం ఏం కర్మ ఇది అని ఎంత బాధపడ్డారు. ఆ రకంగా తెలుసుకున్నటువంటి మార్కండేయుడు ఇంకా శివుణ్ణి వదిలిపెడితే ఒట్టి ఇంకా అంటే ఆ శివలింగాన్ని పట్టుకుని ఎవరమ్మా వరం ఇచ్చినవాడు నారు పోసినవాడు నీరిపోయాడా అని శివాలయంలోకి వెళ్ళి శివలింగాన్ని పట్టుకుని కూర్చున్నాడండి. నాగేంద్రకారాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమశివాయ యక్షస్వరూపాయ జట తస్మై మకారాయ నమశివాయ శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశివాయ వశిష్ఠకుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమశివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్యదేహాయ దిగం ంబరాయ తస్మై యకారాయ నమశివాయ తస్మై నకారాయ నమశివాయ తస్మై మకారాయ నమశివాయ తస్మై శికారాయ నమశివాయ తస్మై వకారాయ నమశివాయ తస్మై యకారాయ నమశివాయ నమశివాయేతి నమశివాయ 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 చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖర 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 పాహిమాం అని బాలుడు నిండా 16 ఏళ్ళు నిండనవాడు. వీడి ఇల్లు బంగారం కానీ ఇంగ్లీష్ మీడియమో తెలుగు మీడియమో తెలియడు. వాడు ఏం చదువు చదువుకున్నాడో తెలియదు. భగవత్ ప్రార్థన చేయడానికి చదువు అవసరమా అండి? వాడి జీవితాన్ని కాపాడాడు శివుడు. ఇటువంటి కథలు పిల్లలకి చెప్పి భక్తి మీద నమ్మకం కలిగించి ఏ ఆపద వచ్చినా దేవుడే, ఏ సంతోషం కలిగినా కూడా దేవుడే, నీ సంతోషాన్ని సర్వేశ్వరుడికి అర్పించు, నీ సంతాపాన్ని సర్వేశ్వరుడికి అప్పగించు, నువ్వు నిమిత్త మాత్రుడు అని చెప్పగలిగితే పిల్లల జీవితాలు బాగుండవండి. ఇవాళ 10 ఏళ్ళవాడికి 12 ఏళ్ళవాడికి కూడా ఆందోళనలు కంగారులు 25 ఏళ్ళు దాటకుండా బట్టతలలు గుండెపోట్లు. ఏం సమాజంలో ఉన్నామండి మనం? భక్తి లేదు, జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, ఇది ఒక సమాజమా? భక్తి ఉంటే దొంగ భక్తి, మన కోరికలు తీరడానికి భక్తి, మన దురాశలు నెరవేరడానికి భక్తి, మన పాపాలు పోవడానికి భక్తి, మన వల్ల లోకానికి మేలు జరగడానికి భక్తి కాదు. అసలు జ్ఞానం అనే మాట రాయడమే చేత కాదు, మనకి పలకడమే చేత కాదు, పలికినా జ్ఞానం అని పలుకుతాం ఇక్కడ. అసలు తను వస్తేదా అది మనకు అక్కర్లేదు. వైరాగ్యం అంతకుముందే వద్దు. వైరాగ్యం ఒక నెగిటివ్ మనకది. వైరాగ్యం అంటే వ్యతిరేకం, అది దాని దగ్గరికి చేరనియ్యం. 80 ఏళ్ళు వచ్చిన వైరాగ్యం ఉండదు. ఎందుకో ఈ జీవితం అర్థం కాదు, ఇంకా అది కావాలి ఇది కావాలి, ఇంకా నేను మార్నింగ్ వాక్ చేస్తా, ఈవినింగ్ టాక్ చేస్తా, నిక్కర వేసుకుంటా, నాతో పాటు కుర్రాళ్ళు కూడా పరిగెట్టలేరు. అజ్ఞానం, అజ్ఞానం ఇది అజ్ఞానం. నేను ఆత్మజ్ఞానం పొందలేదని ఏడవలసిన 80 ఏళ్ల వయస్సులో నేను ఇంకా పరిగెడతా దూకుతా అంటున్నానంటే ఇంత మూర్ఖుడు ఎవడో ఉండడు ప్రపంచంలో. ఎందుకు ఆ పరిగెట్టడం, ఎందుకు ఆ దూకడం? నీకంటే ముందు దూకుతుంది మృత్యుదేవత మిత్రమా, నీకంటే ముందు దూకుతుంది నీ జీవితంలో ఒక మృత్యుదేవత. తస్మాత్ జాగ్రత్త. వైరాగ్యం అంటే అది. మహామహులు వెళ్ళిపోయారు అర్ధాంతరంగా 50 ఏళ్ళు నిండకుండా. మనం అంతకంటే గొప్పవాళ్ళు ఏం కాదు. ఇక్కడ వాళ్ళ 50 ఏళ్ళలో ఏమైనా సాధించేనా సాధించారు, మనమేమి సాధించాం? ఇంట్లో పెళ్ళాన్ని సాధించాం కానీ. ఇలా ఆలోచించాలి ప్రతి మనిషి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని బతుకో బతుక. జీవిత లక్ష్యాలు ఏమిటంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలని చెప్పాలి. భక్తి, భక్తి ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా వైరాగ్యం, వైరాగ్యం ద్వారా అద్వైత సిద్ధి. ఇంకేం అక్కర్లేదు. ఉన్నా ఒకటే పోయినా ఒకటే.
ఆయన ఆయుర్దాయాన్ని కబళించడానికి వస్తున్నటువంటి యముడిని ఒక్క తాపుది అన్నాడండి శివుడు. నా భక్తుల జోలికి రావద్దు అన్నాడు. ఖచ్చితంగా యముడు వాదించాడు, తప్పలేదు. యముడు ధర్మం యముడు చేశాడు, నిజానికి శివుడిదే పక్షపాతం. వెంటనే యముడు అన్నాడు, ప్రభు మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మీరు పెట్టిన నియమాలు నేను నడిపి మేము నడిపిస్తున్నాం. ఎక్కడ మాకేం సరదా కాదు వీళ్ళందరినీ చంపడం. మీరు ఆయుర్దాయం ఇచ్చారు, ఆ నియమాన్ని నేను కాపాడుతున్నాను నేను. అప్పుడు శివుడు నవ్వుతూ చెప్పాడు, ఆ భక్తుల కోసం అలా నిన్ను బెదిరించాల్సి వచ్చిందయ్యా, నీ ధర్మం నువ్వు చేస్తున్నావు నాకు తెలియదా యమధర్మరాజా, ఈ ఒకటే వదిలేయి. ఏదో ఎంత ఉరిదీవలసిన మనిషినైనా రాష్ట్రపతి క్షమాభిక్ష పడితే వదిలేస్తారు కదండి, అంతే. చివరి అవకాశం అది ఒకటి ఉంది కదా, వాడు పరమ కిరాతకుడే కావచ్చు, ఇంకా అన్ని కోర్టుల్లోనూ తేలిపోవచ్చు, సుప్రీంకోర్టు కూడా తేల్చి పారేయచ్చు మొత్తం, ఇంక ఎక్కడా ఏమీ లేదు అన్న స్థితిలో చివరి అవకాశం ఏంటంటే రాష్ట్రపతి క్షమాభిక్ష. ఆయనకి ఏదైనా ఒక్క మాట అనిపించి ఈ కుటుంబ సభ్యులు ఎవరో వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తే వీడి బతుకుంటే కొంచెం మారే అవకాశం ఉంది అనిపిస్తే ఒక అవకాశాన్ని రాష్ట్రపతి ఇవ్వచ్చండి. రాజ్యాంగం 21వ శతాబ్దంలో రాజ్యాంగమే అంత అవకాశం కల్పించినప్పుడు వేల లక్షల ఏళ్ల క్రితం జరిగినటువంటి పురాణ కథల్లో దేవతలకు అటువంటి అవకాశాలు కల్పించే హక్కు ఉండదా? రాష్ట్రపతి పాటు చెయ్యరా రమా పరమేశ్వరుడు, రమేశ్వర పరమేశ్వరుడికి ఆ మాత్రం లేదా అండి? అందుకని ఆయన ఇచ్చాడు. యమధర్మరాజు కూడా అర్థం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ ఆయుర్దాయాన్ని మార్కండయ్యాడు. ఎంత వినియోగించుకున్నాడండి శివుడు? ఏమన్నాడు అంటే ఎన్ని యుగాలు చూస్తావో నీకే తెలియదు, ఎన్ని సృష్టిలు ఎన్ని స్థితులు ఎన్ని ప్రళయాలు చూస్తావో నీకే తెలియదు, నీకు విసుగొచ్చే వరకు ఇందులో ఉంటావు పో అన్నాడంతే. అందుకే మార్కండేయుడు చిరంజీవి. మొత్తం సృష్టి అంతా ప్రళయం అయిపోయినప్పుడు, మొత్తం జలం కమ్మేసినప్పుడు ఆ జలంలో కరారవిందేన పదారవిందం ముఖ అరవిందే వినివేశయంతం వటశ్యపత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసాస్మరామి. శ్రీ మహావిష్ణువు చిన్న పిల్లవాడై మర్రియాకు మీద పడుకుని తేలుతూ ఉంటే చూశారండి మార్కండేయుడు, స్వామి నాకు ఇదంతా భయంగా ఉంది, ఈ ప్రళయ జలం నేను ఒక్కడిని తప్ప ఎవరూ లేరెక్కడ, ఏమిటిది ఏమిటిది, ఇందుకైనా నాకు ఆయుర్దాయం నాకు భయంగా ఉంది అంటే భయపడకు మార్కండయ్యా నా గర్భంలో ప్రవేశించమన్నాడు. ఆ బాలకృష్ణుని గర్భంలో ప్రవేశించాడు మార్కండేయుడు. అక్కడ ఈ అన్ని లోకాలన్నీ చూసి అయ్యబాబో ఇది నీ నాటకమా అన్నాడు. నీ గర్భంలోనే మేము కూడా ఉన్నామన్నమాట, మేము ఏదో బయట ఉన్నాం అనుకుంటున్నాము అని అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యులకు కూడా విష్ణు సహస్రం చెప్పే వరకు కలగని జ్ఞానం ఉందే తొలగని అహం ఉందే, ఆ జ్ఞానం మార్కండేయుడికి కలిగింది, ఆ అహం తొలగింది. విష్ణు సహస్రం చెప్పాక విశ్వం విష్ణు అని తెలిసాక విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్ అనేకమూర్తిర్ అవ్యక్త శతమూర్తి శతానన ఏ కోనైక సవక్కిం యత్తత్పదమనుత్తమం. ఈ మాటలు అర్థమైన తర్వాత చెప్పిన తర్వాత భీష్మునికి ఏ రకమైనటువంటి అహము అజ్ఞానమో తొలగిపోయి సంపూర్ణ అద్వైత సిద్ధి కలిగిందో మార్కండేయుడికి అంతే కలిగింది. క్షణం విరామంలో అనుభూతి కనీసం దాని గురి. నవజీవన వేదానికి పునఃస్వాగతం. ఇప్పుడు చెప్పుకున్న కథ కాకుండా అంతక ఛేదం అనడంలో మరొక ఉద్దేశం ఏమిటంటే మృత్యుంజయుడు అనే పేరు మీరు గమనించండి, దేవతల్లో శివుడికి మాత్రమే ఉంది, విష్ణువుకి కానీ బ్రహ్మకు కానీ ఇంద్రుడికి కానీ మరెవరికి లేదు, అమ్మవారికి కూడా ఆ మాట వాడరు. మృత్యుంజయాయ విద్మహే అని ఆయనకే వాడతారు. ఎలా మృత్యుంజయుడయ్యాడు? అందుకే అంతకచ్ఛేదం. అంతకుంటే ఇక్కడ మృత్యువు అని కూడా చెప్పుకోవచ్చు, కేవలం యముడు కాదు. ఆ మూడో కన్ను ప్రత్యేకత శివుడికి మాత్రమే, శివుడికి మాత్రమే, మిగిలిన దేవతలకు లేదండి. మళ్ళీ ఉంటే లలితాదేవికేనండి, ఆవిడ ఆయనలో సగం, అది వేరే విషయం. ఆ మూడో కన్ను జ్ఞాననేత్రం సరిగ్గా మనకి భూమధ్యంలో ఉంటుంది. అక్కడ మనం ఆ దృష్టి నిలబెట్టగలిగితే, మన దృష్టిని అక్కడ లగ్నం చేయగలిగితే, కళ్ళు మూసుకుని రెండు కళ్ళు మూసేసుకుని భూమధ్యంలో తీగ కనపడని, పండు కనపడని, కాయ కనపడని, రంగు కనపడని, హంగు కనపడని, ఏం కనపడని, మొండిగా దానికేసే చూడగలిగితేనండి. నాకు అంత అనుభవం లేదుగా, నేను గ్రంథాలు చదివిన అనుభవంతో చెబుతున్నాను. నేను దానికోసమే తాపత్రయపడుతున్నాను. ఇటీవల 6 నెలలు పట్టేది మనస్సు నిండా అది, ఆ నిర్వికల్ప సమాధి, ఆ నిర్వికల్ప సమాధి, ఆ నిర్వికల్ప సమాధి. ముఖ్యంగా రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర సమగ్రంగా చదివాను ఈ మధ్యన, అందుకే నీకు అది పట్టేసింది మనస్సుకి. అదే తాపత్రయంలో కుదురుతుందండి. ఏమిటంటే ముందు ఏదో సవికల్ప సమాధి దొరుకుతుంది, అంటే మన ఇష్టదేవం ఎవరో వారు కనపడతారు. నాకు అమ్మవారు ఇష్టదేవం అని చెప్పాను, సరస్వతి ఇష్టదేవం అన్నాను, అంచేత సరస్వతి రూపమో అమ్మవారి రూపమో నాకు అలా కనిపిస్తుంది, మీకు అలా కనిపిస్తుంది. మీకు ఏ ఇష్టదేవం అయితే కృష్ణుడైనా ఎవరైనా పరరాముడైనా ఎవరైనా పరవాలి,
కొంతసేపటికి జ్ఞానఖడ్గంతో ఆ రూపాన్ని కూడా మనం ఛేదించగలగాలి. పరమహంస చేసిన పని అదే. తోతాపురి శిష్యరేఖలు నాకు ఎంత ప్రయత్నించినా జగజ్జనన రూపం కనపడుతూనే ఉంది, నాకు నిర్వికల్ప సమాధి రావట్లేదు అంటే అప్పుడు ఆ తోతాపురి పక్కనే గాజు పెంకుంటే గుచ్చేస్తాడు. ఇక్కడ గుచ్చేసి ఆ నొప్పి వస్తుంది, దాని మీద దృష్టి పెట్టమంటాడు. దాని మీద దృష్టి పెట్టడంతో అది కూడా తొలగిపోతుందండి. అప్పుడు సాకారానికి మూలం నిరాకారం అని అర్థమవుతుంది, సగుణానికి మూలం నిర్గుణం అని అర్థమవుతుంది. అదే నిర్వికల్ప సమాధి. అది మళ్ళీ ఏదో కొన్ని మన ఇష్టదైవం కనపడడం, ఏదో ఒక నామం మీద దృష్టి పెట్టడం, ఆ దృష్టి కుదరచ్చు, అది గొప్పది. అది సగుణ సవికల్ప సమాధి, అది కూడా చాలా గొప్పది. అదేమి తక్కువదేం కాదు. అదే అంత తేలిగ్గా రాదు. ఊరికే ఓసారి నమశివాయ అందామంటే నాలుగోసారి అనేసరికి మొత్తం నాలుగు సముద్రాలు తిరుగుతుంది మనస్సు వెళ్ళి. ఏం కుదురుతుంది కనుక అది కుదిరినా మంచిది. అంటే అన్ని జ్ఞాపకాలని అన్ని ఆలోచనలని ఒకదాని మీదకి మనం మళ్ళించగలిగితే, అది రూపమో నామమో ఏదైనా పర్వాలేదు, ఒకదాని మీదకి మనం మళ్ళించగలిగితే ఆ తర్వాత ఆ ఒక్కదాన్ని తీసేయడం తేలిక. అది విషయం. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ స్వాతంత్రోద్యమం కోసం రకరకాల సంస్థలు పుట్టేసి ఏ ఊరికి ఆ ఊరే స్వాతంత్ర సమర నాయకులు పుట్టి వాళ్ళంతా గుంపులు గుంపులుగా రకరకాల బృందాలుగా పోరాడుతూ ఉంటే చివరికి ఆ కాంగ్రెస్ సంస్థాపకుడు ఆయన ఇంగ్లీష్ వాడు ఉండడం కారణం అది. ఆయన ఏమన్నాడు అంటే మీరు అంతా కలిసి ఒక సంస్థగా అవ్వండియా, మమ్మల్ని ఎదుర్కోవడం మీకు చేతనవుతుంది, మిమ్మల్ని ఎదుర్కోవడం మాకు చేతనవుతుంది అన్నాడు. గొప్పగా గొప్పగా చెప్పాడు ఎవడో ఏదో ఏవో హ్యూమో ఎవరో అంటారు కదా ఆయన. కాంగ్రెస్ స్థాపించింది ఆయన కాంగ్రెస్ని, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన కాంగ్రెస్ని బ్రిటిష్ వాడు స్థాపించడం ఏమిటండి? దాని ఉద్దేశం అది. వాళ్ళు ఎందుకు అనుకున్నారు, ఈ చిల్లర అక్కడ ఒక మూట ఇక్కడ ఒక మూట వీళ్ళందరినీ ఎదిరించడం కూడా కష్టంగా ఉంది, వాళ్ళకే అది కష్టంగా ఉంది. మీరందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడండి, మంచి తాడో బిడో తెలుసుకుందాం అంటే వారే ఏర్పడ్డారు కాంగ్రెస్ అనే పేరు. అందులో సమావేశానికి పెట్టిన పేరు. ఓ 70 మొత్తం పిలిచి పిప్పి చేసింది దేశాన్ని. అందుకని అలా ఒక సంస్థగా ఏర్పడిందండి. అలాగా దేన్నైనా మనం జయించాలి, ఏంటో ఏదో ఒకటి ఏం చేయాలన్నా ఒకటి ఒక మార్గం ఉండాలి. అందుకని ఆలోచనలన్నింటినీ మళ్ళించి నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అనే నామం మీదకు లేదా మన ఇష్టదైవం యొక్క రూపం మీదకు దేనో ఏదో ఒక దాని మీదకి మార్చగలిగితే, దాని మీదే దృష్టి కేంద్రీకరించగలిగితే తర్వాత ఒకే ఒక ప్రయత్నంతో జ్ఞాన ఖడ్గంతో దాన్ని ఛేదించవచ్చు. అది రామకృష్ణ పరమహంస చేసింది. వివేకానందుడు కూడా ఎంతగైనా కుదరడం లేదు అంటే తోతాపురి తనకు చేసినట్టుగా నేను గాజు పెంకు పెట్టి గుచ్చేయకుండా గోరు పెట్టి గీరాడు గట్టిగా, ఆ నొప్పి మీద దృష్టి పెట్టమన్నాడు. అలాగే వివేకానందుడు పెట్టి వివేకానందుడు దాన్ని సాధించాడు. సాధించగానే ఇంకా నేను ఈ లోకంలో ఉండను, నాకేం సంబంధం లేదు, నేను తపస్సమాధులు ఎగుడుతున్నాను అంటే నిజంగా కన్నీళ్లతో బతిమాలాడు రామకృష్ణ పరమహంస. నాయన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నీకు తెలియదు, జగజ్జనని కార్యం ఒకటి ఉంది, అది నువ్వు చెయ్యాలి, అందుకోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు నిర్వికల్ప సమాధి అని సన్యాసం అని ఈ మాటలు చెప్పొద్దు. నీ కుటుంబ సంబంధాలు నీకు ఉండవలసింది, నువ్వు ప్రపంచం అంతా తిరగాల్సిందే. ఈ జగజ్జనని ధర్మం ఏదైతే ఉందో భారతీయ సంస్కృతి, దీన్ని ఈ అద్వైతాన్ని ఈ ధర్మాన్ని నువ్వు ప్రచారం చేయాల్సిందే. ప్రపంచంలో ఉండేటువంటి అగ్నులు చల్లారి ప్రపంచ శాంతి కలగడానికి అద్వైతం ఒక్కటే మార్గం, నువ్వు ఆ ప్రయత్నం చేయవలసిందే. శంకరాచార్య చేసిన ప్రయత్నం మళ్ళీ తిరిగిపోయిందయ్యా, ఇప్పుడు మళ్ళీ నువ్వు చేయవలసింది అని చెబితే ఆ మహానుభావుడు 150 క్రితం ఆ ప్రయత్నం ఎంత బాగా చేశాడో కేవలం కొద్ది కాలంలో 39 వయస్సులో వివేకానందుడు కేవలం మాటల ద్వారానే ప్రపంచంలో ఎంతమందిని ఎలా మార్చాడో మనకు తెలుసు. ఆయనకు ఆసక్తి ఎక్కడి నుంచి వచ్చింది? గురువు అనుగ్రహం కాకపోతే. ఆసక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తపస్సు కాకపోతే. ఆసక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సవికల్ప నివిక నిర్వికల్ప సమాధుల అనుభూతుల ద్వారా పొందింది కాకపోతే. కేవలం మానవ శక్తికి సాధ్యమయ్యే విషయం అండి ఇది. 5 నిమిషాల ప్రసంగంతో 5 ఖండాల ప్రజలను ఆకట్టుకోవడం మానవ శక్తికి సాధ్యమా? అదే దైవశక్తి. అందుకని మనం మన శరీరంతో మనం చేయగలిగింది నిమిత్త మాత్రంగా చేస్తూనే ఎటువంటి అహంకారము లేకుండా సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతి చెంది ఆయన్ని ప్రార్థించాలి. అప్పుడు ఆసక్తి మనలో ప్రవేశించి మన శరీరానికి మన వాక్కుకి అద్భుత శక్తి వస్తుంది. అదే వివేకానందుడికి వచ్చింది. అది దాని విషయం. ఇప్పుడు శివుడు సరిగ్గా 3వ నేత్రం భూమధ్యంలో ఉండేటువంటి దృష్టి ఏర్పడితే మనకి అది అక్కడే 3వ నేత్రం తెరుచుకునేది. అది జ్ఞాననేత్రం తెరుచుకుంటే ప్రపంచం ఎప్పుడైతే మిథ్యాన్ని అర్థమైపోయిందో ఇంకా మృత్యు ఏమిటండి? మృత్యువును జయించినట్టుగా మనం శరీరానికే మృత్యువు అని అర్థం చేసుకోవడమే మృత్యుంజయత్వం. అంతేగాని ఎక్కువ కాలం బతకడం మృత్యుంజయత్వం అన్నారు, దాన్ని చిరంజీవిత్వం అంటారు. గమనించండి తేడాన్ని. మృత్యుంజయుడు వేరు, చిరంజీవి వేరు. శివుణ్ణి మృత్యుంజయుడు అన్నారు, మార్కండేయుడిని మృత్యుంజయుడు అనలేదు, చిరంజీవి అన్నారు. హనుమంతుడిని చిరంజీవి అన్నారు, విభీషణుడిని చిరంజీవి అన్నారు, వ్యాసుడిని చిరంజీవి అన్నారు. ఈ చిరంజీవి అన్న వాళ్ళకి ఎప్పుడప్పుడు మృత్యు ఉంటుంది, కానీ శివుడు మాత్రం మృత్యుంజయుడు, శివుడిని చిరంజీవి అనలేదు.
ఆ తేడా గమనించండి. శివుడు మొత్తం ఆ తత్వాన్ని తెలుసుకుని అసలు ప్రపంచమే మిథ్యా అన్న భావనతో ఉన్నాడు. కాబట్టి ఆయనకి శరీరం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అది నిజమైన మృత్యుంజయత్వం. అందుకని తమంతక ఛేదం భజే ప్రఫుల్ల నీల పంకజ. అది ఆనందంగా పాడుకుందాం మనం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.